తిలక్ కథకీ కవితకీ ఏమంత వ్యత్యాసం కనపడదు నాకు ఆయన కథ కవితలాగా వినిపిస్తుంది కవిత కథలాగా అనిపిస్తుంది కవితలో కథ ఆయన కథలో కవితను పొదుగుతారు అక్షరాలను శబ్దాలను వాక్యాలను గేయ పాదాలను ఆయన ప్రయోగించిన తీరు సామాన్యం దేవరకొండ బాలగంగాధర్ తిలక్ తాను అక్షరాలను భావించిన తీరు ఇలా వర్ణించుకున్నారు నా అక్షరాలు కన్నీటి జడుల్లో తడిసే పారావతాలు నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు తిలక్తి అత్యంత ఆధునిక శాస్త్రీయ దృక్పథం ఆయన రచనల్లో సున్నితమైన హాస్యం సంభాషణ చాతుర్యం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి పాఠకులను ఆలోచింపచేస్తాయి తన సందేశాన్ని నర్మగర్భంగా అందిస్తారాయన ప్రతి కథలోనూ తిలక్ నిశిత పరిశీలనా శక్తి సారవంతమైన జీవితానుభవం సాక్షాత్కరిస్తాయి ఆయన సాహిత్య ప్రయోజనం భారతీయ జలశ్రేయస్సు కడుపు నిండుగా ఆహారం గుండె నిండుగా అశ్లేషం బ్రతుకు పొడుగునా స్వతంత్రం కొంచెం పుణ్యం కించిత్ పాపం కాస్త కన్నీరు మరి కాస్త సంతోషపు తేనీరు వీటితో జాతి జనులందరూ సరదాగా నిజాయితీగా జాలి జాలిగా హాయి హాయిగా బ్రతకాలని కోరుకున్నాడు తిలక్ ఇవాళ ఆయన కథ యవ్వనం చదువుకుందాం ఈ కథ పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరం ఆగస్ట్ నెలలో వాణిపత్రికలో ప్రచురితమైంది దేవరకొండ బాలగంగాధర తిలక్ కథ యవ్వనం ఆ రోజున విశాలలో ఎప్పుడూ లేని ఉత్సాహం సముద్రపు కెరటాల్లా పొంగింది ఆమె కళ్ళలో కాంతి చెక్కిళ్ళలో ఎర్రదనం ఆమెకి మరింత అందం తెచ్చాయి వసంతకాలపు పూలతోనూ పాటలతోనూ ఆమె హృదయం నిండిపోయింది ఆమె నడకలోని వయ్యారము పెదవుల్లో పరవశించే మెరుపు పెద్ద వాల్జడలో కిలకిల నవ్వే పువ్వులు ఇవన్నీ రోజూ చూస్తుంటే భర్త శాస్త్రి హృదయంలోనే గిలిగింతలు పెట్టినాయి ఆ రోజుకు ఆఫీసుకు సెలవు పెడితే బాగుంటుంది అనుకున్నాడు కానీ బాధ్యత అతని వెనక్కి లాగింది ఆ అందాన్ని జీబులో దాచుకుని తర్వాత రోజు వరకు జాగ్రత్తగా భద్రపరుచుకుంటే ఎంతో బావుండననిపించింది అద్దం ఎదురుగా కురుల్ని దిద్దుకుంటున్న విశాలం చూచి గర్వపడ్డాడు తన మిత్రుల భార్యలతో పోల్చుకుని జీవితానికి సంపూర్ణత సంతృప్తి ఇచ్చింది విశాల కానీ రైలుకి వేళ దాటిపోతుంది చిన్న సూట్ కేసు చేత్తో పట్టుకుని వెనకాలే వెళ్ళి ఈ వేళ ఎంతో బాగుందండి సెలవు పెట్టండి అంది విశాల అతని ఒండ్లోకి జరుగుతూ ఆలోచించాడు శాస్త్రి నూరు వసంతాలు శోభించి ఆమె సన్నిధికి దూరమైపోవడం తెలివి తక్కువ అనుకున్నాడు సరే కలం కాగితం తీసుకురా అన్నాడు విశాల తీసుకొచ్చింది శాస్త్రి ఆమె కళ్ళలోకి చూశాడు విశాల సౌందర్యాన్ని నవ్వింది శాస్త్రి ఉత్తరం పూర్తి చేసి కవర్లో పెట్టాడు ఇంతలోకి అతని మొహంలో భయం గోచరించింది పెద్ద ఇంజనీరు ఇన్స్పెక్షన్కి వస్తే తన ఉద్యోగం ఊడుతుంది తిండి లేక తను విశాల ముష్టెత్తుకోవాలి ఏదో తెలియని బాధ అతన్ని ఆవరించింది వెన్నెల వెన్న చేతులతో రా రా అని పిలుస్తుంటే చీకటి మొంది దేహాన్ని కౌగిలించుకుంటున్నట్టుగా అనిపించింది విశాల గడ్డం పట్టుకుని ఈవేళ ఇన్స్పెక్షన్ జరుగుతుంది వెళ్ళకపోతే ఉద్యోగం తీసేస్తారు విష రేపు మధ్యాహ్నానికి తప్పక వచ్చేస్తా అంటూ ఆమెని ముద్దికొని వెనక్కి తిరిగి చూడకుండా యుద్ధానికి వెళ్ళబోయే సైనికుడిలా తడబడుతూ గుమ్మం దాటాడు విశాలకి కోపం వచ్చింది ఉద్యోగం మీద యవనుడికి ఉద్యోగం ఏమిటి అందుకే అడవుల్లో ఉంటే బాగుంటుంది చెట్లు కొండలు సరస్సులు నెమళ్ళు స్వేచ్ఛ కానీ అక్కడ సింహాలు పెద్ద పుల్లు ఉండవో బాబోయ్ నవ్వుకుంది తన పిచ్చే ఆలోచనలకి ఏమీ తోచలేదు ఇల్లంతా ఒక మారి తిరిగింది బీరువాళ్ళ నుంచి పుస్తకాలు తీసింది తిరిగి బీరువాలోకి విసిరింది పెరట్లోకి వెళ్ళి మల్లెలు మందారాలు గులాబీలు కోసి నిర్లక్ష్యంగా కొన్ని తల్లో పెట్టుకుని కొన్ని మంచం మీద విసిరింది ఉయ్యాల్లో ఊగుతూ ఊగుతూ ఆకాశాన్ని ముట్టుకోవాలనిపించింది భర్త డ్రాయర్ తెరిచింది పాడైపోయిన ఫౌంటైన్ పెన్ను కాగితపు ముక్కలు స్నేహితులతో ఫోటో ఒకటి ఉన్నాయి అది కాక ఏదో కవరు ఉంది ఏమై ఉంటుంది ఆ కవరు క్యూరియాసిటీతో పైకి తీసి అడ్రస్ చదివింది శ్రీమతి రత్తమ్మకు అని ఉంది ఆమె చెయ్యి వణికింది కళ్ళెర్రబడ్డాయి ఈ రత్తమ్మ ఎవరు ఎంత చెపలత్వం ఎంత దొంగబుద్ధి మగవాళ్ళది అసూయతో భయంతో చించి ఉత్తరం ఇలా చదివింది శ్రీ మహాలక్ష్మి సమానరాలైన రత్తమ్మ అత్తయ్యకు కక్కు నవ్వింది విశాల ఎంత అనుమానపడింది తనైతే ఎప్పుడైనా భర్తకి ద్రోహం చేస్తుందా ఇంకా ఏం రాశారో ఈ ఉత్తరంలో నా భార్య నేను సుఖంగా ఉంటున్నాము ఇదంతా నీ ఆశీర్వాద ఫలితం నిజంగా అటువంటి పర్ఫెక్టు అంటే ఆదర్శపూర్వకమైన ఎవరికీ లేదు నా పూర్వజన్మ సుకృతం పాపం ఆయన ఎంత మంచివారు తన్నెంత ప్రేమిస్తున్నారు ఈ పాటికి కాకినాడ వెళ్ళే ఉంటారు అక్కడ రోడ్డు కంకర గింకర వేస్తారట ఇదేవి ఇన్స్పెక్షను బొగ్గుల ఇన్స్పెక్షన్ నేనే రాణినైతే ఈ ఉద్యోగాలు తీయించేస్తాను యవ్వనులకి తోటలు సరస్సులు ఉన్న చోట నివాసం ఏర్పాటు చేస్తాను అబ్బా గడియారం ఒకటి కొట్టింది అంటూ ఆలోచించుకుంటూ విశాల నిద్రలో మునిగిపోయింది నిద్ర లేచేటప్పటికీ ఐదు గంటలైంది ఆమె కళ్ళల్లో లేత ఇరుపు ఛాయలు లోన అడిగి ఉన్న కోరికల తీవ్రతని ప్రకటిస్తున్నాయి ఆమెకు తెలియకుండానే ఆమె పెదవుల మీద చిన్నగవు కన్నుల్లో బరువైన నీళ్ళ నీడలు నార్చిమాడుతున్నాయి తిన్నగా వెళ్ళి టాయిలెట్ చేసుకుని లేత గులాబీ జార్జెట్ చీర కట్టింది తల్లో మందారాలు మల్లె మొగ్గలు తుముపుకుంది గోడ మీద రాధాకృష్ణుల బొమ్మను తదేక ధ్యానంగా చూస్తూ నిలబడిపోయింది ప్రపంచానంతా ఒక్కసారిగా హత్తుకోవాలని ఆమెకి కోరిక కలిగింది తిరిగి ఆ కోరికకు భయపడి నిందించుకుని ఫిడేల్ తీసి తంత్రి రోగించింది తలుపు చప్పుడైంది పాట ఆపి విశాల తలుపు తీసింది ఎదురుగా చక్కని యువకుడు తీర్చిదిద్దిన మొహము తెలివితేటలైన కళ్ళు ఈ ఇంటివారు ఉన్నారండి ఎవరు వెంకటరామయ్య గారు వెంకటరామయ్య గారా వెంకట్రా పెద్ద బొజ్జ వినగబడి నవ్వింది విశాల అతను తెల్లబోయాడు తేరుకుని తిరిగి నవ్వాడు విశాల నవ్వాపుకుని కొంటిగా అంది లేనండి ఆ గొంతులో పిలుస్తున్న వేయి చేతులు కనపడ్డాయి ఆ యువకుడికి ఎక్కడుంటున్నారు బస మార్చారా అన్నాడు అవును పక్క వీధిలో ఉంటున్నారు అతను వెళ్ళలేదు ఆమె కేసి తదేక ధ్యానంగా చూస్తున్నాడు ఆమె సిగ్గుపడింది కళ్ళు పైకెత్తి దింపింది పెదవులు కదిలిని అతడు నవ్వుతూ మళ్ళీ వస్తా ష అంటూ వెళ్ళిపోయాడు విశాల జరిగిందంతా ఆలోచించింది భయము పశ్చాత్తాపము గుండెలు చిచ్చు నగులుకొలిపాయి అద్దం ముందుకెళ్ళి కండ్రెప్పలు పైకెత్తి దింపింది సరిగ్గా అదే అర్థం ఎంత గధవ పని ఎంత ద్రోహం వాడు వస్తే రోకలితో తల మీద బాధుతా పాపం అందమైనవాడు అయితే మాత్రం వస్తే చంపేస్తా అంటూ ఆమె తలుపులన్నీ గడివేసింది ఆకలి వేసింది కడుపు నిండా భోంచేసింది పాందాన్లోంచి తమలపాకులు తీసి వేసుకుంది లైట్లు ఆర్పింది తిరిగి ఆన్ చేసింది బొమ్మల పత్రిక తీసి చదవడం మొదలుపెట్టింది కానీ ఆమెలో భయం పోలేదు వాడు వస్తాడేమో కానీ తలుపులన్నీ గడియపెట్టింది కదూ ఎనిమిది తొమ్మిది అయింది ఇంకా వాడు రాడు అనుకుంది తిరిగి వీధి తలుపు చూసి పడుకుంది నిర్భయంగా కన్ను మూసింది పెద్ద సముద్రంలో చిన్న నావ దాంట్లో తను భర్త తుఫాను నావ తలకిందులైంది ఆ కలకి ఆమె అదిరిపడింది కన్ను విప్పింది ఎదురుగ్గా అతను నొక్కు నొక్కుల జుట్టు సిల్కు లాల్చి చేతికి వాచి నువ్వు ఎలా వచ్చావు పో అని భయంతో అరిచింది ఎందుకు వెళ్ళక ఇక్కడ ఉంటానా తలుపు తీసి ఉంటే ఎలా ఉన్నావు చూసిపోదామని వచ్చాను విశాల అన్నాడు బుజ్జగింపుగా వెళ్ళిపోండి వెళ్ళిపోండి నువ్వెందుకు పిలిచావు పొండి లేకపోతే అపాయం బుద్ధి ఉండక్కర్లేదు తిట్టడానిక పిలుస్తా పోని వెళ్తాను అంటూ ఆమె కేసు చూశాడు ఆమె మాట్లాడలేదు నవ్వుతో దగ్గరకు వెళ్ళి భుజం మీద చేయివేశాడు పో నీచుడా అని అరిచింది కానీ ఆ స్పర్శ ఆమెలో తీవ్ర సంచలనం కలిగించింది అతను చాతుర్యంతో ఆమెను ఒడిలోకి తీసుకున్నాడు ఆమె లొంగిపోయింది ఉదయం లేచేటప్పటికీ ఆమె హృదయం భారంగా తోచింది ఒక విధమైన ఆవేదనతో అంతకుడి తన్ని తానే చూసుకుని భయపడింది ఆమె కళ్ళమ్మట నీళ్లు బొటబొట కారినై ఏడ్చి ఏడ్చి సమసిల్లిపోయింది మధ్యాహ్నం ఆమె కళ్ళు తెరిచింది చాలా నీరసంగా బలహీనంగా మూలిగింది ముందు రాత్రి సంగతి ఆమెకి జ్ఞప్తికి వచ్చింది పాప భయము పశ్చాత్తాపము ఆమెను తిరిగి ఆవరించినై ఆకలి మాట మరిచిపోయి ఏడుస్తూ పడుకుంది విశాల ఆ పిలుపు విని ఉలిక్కిపడి లేచింది విశాల భర్త ఎదురుగా నిప్పులు చిమ్మే కళ్ళతో నుంచుని ఉన్నాడు విశాల కంగారుతో అవమానంతో తడబడుతూ లేచింది కానీ కళ్ళు తిరిగి అతని పాదాల దగ్గర పడిపోయింది క్షమించండి నేను తప్పు చేశాను శిక్షించండి తెలియక తెలియక చేశాను దీనంగా కన్నీళ్లతో అతని కాళ్ళు పట్టుకుంది శాస్త్రి ఆమె చుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చివేశాడు ఆమె క్షమించరు అంటూ ఏడుస్తోంది శాస్త్రి తలుపు వేశాడు వారం రోజుల తర్వాత శాస్త్రికి ఒక ఉత్తరం వచ్చింది అందులో మరిచిపోయారా మీ గత జీవితాన్ని ఎవరి జీవితంలో లేవు ఈ తప్పులు అయినా మిమ్మల్ని ప్రేమించాను ఈ ఉత్తరం మీకు చేరేటప్పటికీ గోదావరి తల్లి ఒడిలో ఉంటాను ఆ పవిత్ర జలం అనేక మంది పాపులకు ఆశ్రయం ఇచ్చింది నాకు ఉత్తరం పట్టుకున్న అతని చెయ్యి వణికింది ఇలా చదవడం కవుల రచయితల ప్రచురణకర్తల హక్కులకు భంగం కలిగించడం మా ఉద్దేశం కాదు ఇలా చదవడం వల్ల ఈ కవితలు గేయాలు పద్యాలు గజ్జరచనలు మళ్ళీ మళ్ళీ జనసామాన్యంలోకి వెళ్ళి అవి వారి చెవిన పదే పదే పడి వాటి పట్ల ప్రజలకు అభిరుచి ఆసక్తి మరింత పెరుగుతుందని మా ఉద్దేశం వారు ఆ గ్రంథాలను కొంటారని చదువుతారని వాటికి మరింత ప్రాచుర్యం కలుగుతుందని మా ఆశ పఠనానికి మీ వంతు ప్రోత్సాహాన్ని ఇవ్వండి పఠన కుతూహలాన్ని ప్రోత్సహించండి పఠన కుతూహలం కార్యక్రమం వారానికి ఒకసారి ఉంటుంది ప్రతి ఆదివారం భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు న్యూస్టింగ్ రేడియోలో కొత్త ఎపిసోడ్ ప్రసారం అవుతుంది మళ్ళీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది ఒకరోజు వీలు కాకపోతే మరో రోజు మీరు వినడానికి వీలుగా అలా షెడ్యూల్ చేశాం విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ పునః ప్రసార సమయం కొంత సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నాం ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తిరిగి అదే రోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది నేను ఎంచుకుని చదువుతున్నవి కాకుండా ఫలానా కూడా చదివితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే నాకు తెలియజేయండి అవి కూడా చదవడానికి ప్రయత్నిస్తాను టింగ్ డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఎన్ఈడబ్ల్యూఎస్ ఎస్టీఐఎన్జి డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్కు ఆ రచయితల కవుల పేర్లు వారి రచనలు స్పష్టంగా రాసి మెయిల్ చేయండి